పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఫ్యామిలీ అంతా పాకిస్తాన్లో ఉండిపోయారు. పోలీసులు తెలిస్తే నేను ఇల్లీగల్గా ఇండియాలో ఉంటున్నానని అరెస్ట్ చేస్తారు. 2 లక్ష రూపాయ ఫీజే ఔర్ ఊపర్ కా ఖర్చ తేరా సమ్జే. మాలూమే, పైసా భీ లేక ఆయా. परसों शाम तक जैसलमेर मार्केट पे आ जाओ, ट्रक वहाँ से निकलेगा. ठीक है, शुक्रिया सर, निकलता हूँ. ఎక్స్ప్లనేషన్స్ కుల్కర్ని, ఈ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అంత క్లియర్గా చెప్పినా ఇలా జరిగిందంటే ఇట్స్ అ బ్లండర్ ఆన్ యువర్ పార్ట్. సర్, ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జరిగిన దానికి రాకి సంబంధం లేదు. అర్జున్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్, ఈస్ థ్రోన్ అవుట్. బ్యాంక్లో లీవ్ పెట్టలేదు. బ్యాంక్కి రాలేదన్న ఒక ఇన్ఫర్మేషన్ తప్ప కరాచీకి వెళ్ళాడు అనే దానికి క్లియర్ అంటే లేదు సార్. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అర్జున్ ఎమోషనల్ అని మీకు తెలుసు. తన కలీగ్స్ని రెస్క్యూ చేయాలనుకుంటున్నాడని మీకు తెలుసు. మీరు ఎడార్కి అర్జున్ అందట్లేదు అని తెలుసు. ఇంకేం కావాలి సార్? దట్స్ వాట్ ఐ వాస్ నో ఐ విల్ నాట్ లెట్ ఎనీ వన్ టు బికమ్ అన్ ఆబ్స్టికల్ ఫర్ ఇండియా. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్కి ఆర్డర్ పంపండి, అర్జున్ కనిపిస్తే చంపేమని చెప్పండి. షూట్ అట్ సైట్ సార్. బట్ ఇస్ దట్ క్లియర్? చెప్పాను అర్జున్ని కెలక్కూడదు, కెలికితే చంపకుండా వదలకూడదు అని. ఆప్నే దోనో కియా. ఏమైంది? నా కేస్ కరెక్ట్ అయితే అర్జున్ ఆల్రెడీ కరాచీలోనే ఉన్నాడు. నవ్వుతున్నావా? నవ్వక, వాడు ఎగ్జాక్ట్గా నేను ప్లాన్ చేసినట్టే బిహేవ్ చేస్తున్నాడు. ఆసం వాట్? పులి ఒక చోట, చింక ఒక చోట ఉంటే వేటకి అర్థమే ఉంటుంది. పులి చింక దగ్గరకైనా వెళ్ళాలి, చింక పులి దగ్గరకైనా రావాలి. చింక పులి దగ్గరకే వచ్చింది, బతుకుతుందా? చస్తుందా? వచ్చింది అర్జున్. ఇక్కడ సోహెల్, కరాచీ నాది ఆసం. ఇక్కడ అడుగడుగులో వాడికి చావు ఉంటుంది. आइए जनाब. ओके, मिलेगा? मिलेगा ना जनाब, बताइए कौन सा चाहिए? गार्डन रोज, डलिया, लिली, सिल्वर डॉलर, पिंक लोटस. ये लीजिए. शुक्रिया. కనిపిస్తే గన్తో మాట్లాడమన్నారు. తెలిసిన ఇంత దూరం వచ్చానంటే సిచ్యువేషన్ అర్థం చేసుకో. నీ సిచ్యువేషన్ నాకు అనవసరం. ఎలా వచ్చావని అడగను, నువ్వు వచ్చావని ఎవరికి చెప్పను, కాదంటే చంపడానికి కూడా ఆలోచించను.
గన్స్కి భయపడితే రాలో చేరేవాడినే కాదు, చావుకు భయపడితే కరాచీ దాకా వచ్చేవాడినే కాదు. మాట్లాడుకుందామా? ఇక్కడంతా వాళ్ళ మనుషులే, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చే జమాయి మసీద్ నుంచి స్ట్రీట్గా వస్తే ఫాతిమా బజార్ వస్తుంది. ఆ బజార్లో సెకండ్ లెఫ్ట్ తీసుకో, 500 meters స్ట్రీట్ టువర్డ్స్ ది ఓల్డ్ బిల్డింగ్. ఓపెన్ ది డోర్. స్మాల్ విండోను ఓపెన్ చేయి. 1 6 7 9. ఏం మాట్లాడాలి? సోహెల్ నా టీమ్మేట్స్ 4 ఇండియాలో క్యాప్చర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళని ఎక్కడ దాచాడు, ఎందుకు తీసుకొచ్చాడో కనుక్కొని ఇండియా తీసుకెళ్ళాలి. ఇంపాసిబుల్ సోహెల్, ఇబ్రాహిం ఖురేషిలా కాదు. 10 చోట్ల 10 మంది కీ పర్సన్స్ని పెట్టుకుని వరల్డ్ ఆపరేట్ చేయడానికి సోహెల్ నెక్స్ట్ మూమెంట్ ఏంటో లాస్ట్ సెకండ్ వరకు ఎవరికి తెలీదు. ఏం కావాలో అడగడు, ఏం చేయాలో చెప్పడంతో టాపిక్ క్లోజ్. సోహెల్ ప్లానింగ్ కన్స్ట్రక్టర్, ఎగ్జిక్యూషన్ డిస్ట్రక్టివ్. ఆ 4 సోహెల్ తీసుకొచ్చుంటే మర్చిపో, ఆల్రెడీ చంపేసుంటాడు. చంపేవాడైతే ఇండియాలో 4 దొరకగానే చంపేవాడు. ఇంత ప్లాన్, ఇంత ఎగ్జిక్యూషన్ ఉండదు. ఖచ్చితంగా 4 బ్రతికే ఉన్నారు, కాపాడాలి. చెప్తే అర్థం కాదా నీకు? ఇది కరాచీ, ఇక్కడ ఖురేషికి 7 ఇళ్ళున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా ఉంటాడో తెలీదు. కనిపించినప్పుడు ఆర్డర్స్ కోసం చూడటం, కనిపించకపోతే వాళ్ళ కోసం వెయిట్ చేయడం తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు. సోహెల్ని పట్టుకోవడం కష్టం, దొరకడు. దొరుకుతాడు. ఇంత సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా ఇంట్లో నుంచి బయటికి రాకుండా కూర్చోడానికి సోహెల్ ఏం సెయింట్ కాదు, వాడు చేసే తపస్సు కాదు. అన్నీ నేనే చేయాలనుకునేవాడు, ఒకే చోట కూర్చోలేడు. మన ఇంటెల్ సర్వెలెన్స్ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టారు? ఖురేషీ 7 హౌసెస్ నుండి వెళ్ళే ప్రతి రూట్లోనూ కెమెరాస్ పెట్టారు. ఇట్స్ నాట్ ఎనఫ్. రోడ్స్ కనెక్ట్ అయ్యే ప్రతి రోడ్లో నా కెమెరాస్ కావాలి. కెమెరాస్ అది వాళ్ళ సర్వైలెన్స్ కెమెరాస్కి దొరకకుండా ఫిట్ చేశా, బట్ నో యూస్. ప్రతి మనిషికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది, బట్ సోహెల్కి ఏ రొటీన్ లేదు. సోహెల్కి ఏ రొటీన్ లేకపోయినా ఈ వీడియోస్లో మనకు ఒక క్లూ ఉంది. క్లూనా? సోహెల్ కాన్వాయ్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక్కసారి కూడా రెడ్ సిగ్నల్ పడలేదు. తెలిసిందే కదా, ఇక్కడ ఖురేషీ ఫ్యామిలీకి ప్రెసిడెంట్కి ఇచ్చే మర్యాదలు ఇస్తారని. దట్స్ నాట్ ది పాయింట్. సోయిల్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ కాకపోతే, సోయిల్ ఆ కాన్వాయ్లో లేకపోతే అందరిలాగే కాన్వాయ్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి. ప్రతి జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి. సోయిల్ ప్రోగ్రామ్ ఎవరికి తెలియపోయినా కరాచీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మాత్రం ముందే తెలుస్తుంది. సో కమిషనర్కి సోయిల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ముందే వెళ్తుంది. ట్రాఫిక్ కమిషనర్ ఆఫీస్ ఎక్కడ?